అందరికి నమస్కారం అండి. నేను డాక్టర్ రోహిత్ కర్ణాటి. వైద్య విధాన పరిషత్ లో మేమందరం కూడా డాక్టర్స్ గా వర్క్ చేస్తూ వైద్య విధాన పరిషత్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ రోజు అందరం కూడా ఒక మంచి విషయం మాకు అందరికి కూడా ఈ గవర్నమెంట్ నిన్న డే బిఫోర్ మాకు అందరికి కూడా ఒక మంచి శుభవార్త తెలిపారు. ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్లస్ వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న స్పెషలిస్ట్ డాక్టర్లందరూ ఎవరైతే పీజీ డిగ్రీ కలిగి ఉన్నారో ఆ డాక్టర్స్ అందరికీ కూడా 15,000 రూపాయలు అడిషనల్ ఇన్సెంటివ్ స్పెషలిస్ట్ అలవెన్స్ కింద అందరికీ కూడా ఈ గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేయటం అనేది చాలా ఆనందమైన విషయం. మాకందరికి ఏంటంటే లాస్ట్ 24 ఇయర్స్ నుంచి కూడా అలవెన్స్ కోసం చాలా ప్రభుత్వాల నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గానీ ఎప్పుడు కూడా అది సాధ్యం కాలేదు. ఈ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ మీద వైద్యం అండ్ విద్య ఈ రెండింటి మీద కొత్త కొత్త సంస్కరణలు తీసుకుని వచ్చి అభివృద్ధి చేయాలి, ఖచ్చితంగా వృద్ధిలోకి తీసుకురావాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా డాక్టర్స్ ని పెట్టాలి. ఏ స్పెషాలిటీ లేదు అని అనిపించుకోకూడదనని రీస్ట్రక్చరింగ్ అని ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్ ప్యాటర్న్ ఒకటి తీసుకుని వచ్చి ఒక 30 పడకల హాస్పిటల్లో 6 డాక్టర్స్, ఒక 50 పడకల హాస్పిటల్లో 9 మంది డాక్టర్లు, 100 పడకల్లో లేదా 150 పడకల హాస్పిటల్లో 22, 28 అట్లా డాక్టర్స్ ని ఫిక్స్డ్ ప్యాటర్న్ కింద అన్ని స్పెషాలిటీలో అన్ని విభాగాల్లో డాక్టర్స్ అందుబాటులో ఉండేలాగా చేస్తూ దాంట్లో భాగంగా ఈ స్పెషలిస్టులందరూ కూడా పేదవారికి వైద్యం ఉచితంగా చేస్తున్నారు. వీళ్ళకి ఇచ్చే జీతాలు కాకుండా అడిషనల్ గా వీళ్ళకి ఇంకేదైనా ప్రోత్సాహం ఇస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారనే ఉద్దేశంతో 15,000 రూపాయలు మాకు అందరికీ కూడా అడిషనల్ గా. జనరల్ గా ఏంటంటే 15,000 చాలా చిన్న అమౌంట్ కదా అని అనుకుంటారు, కానీ 3,300 మంది డాక్టర్లు దీని గుండా బెనిఫిట్ అవుతూ గవర్నమెంట్ కి ఇప్పుడు ఉండే ఫైనాన్షియల్ ఇదిలో మాకు ఇంకొక 4.5 కోటి పర్ మంత్, 4.5 crores పర్ మంత్ మా కోసం స్పెండ్ చేస్తూ ఇదంతా కూడా ఎందుకు అంటే పేద ప్రజలకి సరైన వైద్యం అందించే దానికోసం మా అందరి పెర్ఫార్మెన్స్ చూసి గవర్నమెంట్ అనేది మాకు అందరికి కూడా ప్రోత్సాహకరంగా ఇది ఇవ్వటం అనేది సీఎం జగన్ గారు 2 నెలల కిందట మేము రిక్వెస్ట్ చేసాం సార్. ఇంత త్వరగా అంటే 2 మంత్స్ లో ఫైల్ ఇంత ఫాస్ట్ గా పరిగెత్తి అప్రూవల్ లోకి తీసుకుని వచ్చి ఇది కార్యాచరణలోకి తీసుకుని వచ్చి ఆల్రెడీ ఇప్పుడు మేమందరం కూడా రేపు 1వ తేదీ నుంచి 15,000 ఎక్స్ట్రా డ్రా చేసేదానికి కూడా నిన్న మార్గదర్శకాలు ఇచ్చి జీవో కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ రోజు సీఎం జగన్ గారికి ప్లస్ మిగతా ఉన్న హైర్ అఫీషియల్స్ అందరికి కూడా ఈ దీనిలో భాగంగా మాకేంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా కష్టపడి పనిచేసే డాక్టర్స్ అందరికి కూడా ప్రోత్సాహంగా ఉండాలని మేము మా నుంచి ఏ రిక్వెస్ట్ వచ్చినా గానీ కన్సిడరబుల్ అయితే మాత్రం సార్ పరిధిలో ఖచ్చితంగా అది చేస్తూ సీఎం గారికి దృష్టిలో పెడుతూ అలాగే కాకర్ల వెంకటరామరెడ్డి గారు ఏపీ జీఎఫ్ సంఘం తరఫున కూడా లాస్ట్ టైం సార్ తో సీఎం గారితో మాకందరికి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయించి మా బాధ అంతా సీఎం గారికి అర్థమయ్యేలాగా చేసి సో ఈ విషయంలో మా సెక్రటరీ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా చాలా క్రియాశీలకంగా ఇది ఇవ్వాల్సిందే, ఇస్తేనే డాక్టర్స్ అందరూ కూడా ఉత్సాహంగా వర్క్ చేస్తారు, రాబోయే రిక్రూట్మెంట్స్ లో కూడా ఇంకా హ్యాపీగా డాక్టర్స్ అందరూ వచ్చి జాయిన్ అవుతారనే ఉద్దేశంతో హెల్త్ మినిస్టర్ గారికి చీఫ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి హెల్త్ మినిస్టర్ గారు కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకొని మాకందరికీ కూడా ఇది శాంక్షన్ చేయడంలో మా వైద్య విధాన పరిషత్ కమిషనర్ ప్రెసెంట్ కమిషనర్ వెంకటేశ్వర్ గారు, పాత కమిషనర్ వినోద్ కుమార్ గారు, ఎందుకంటే పాత కమిషనర్ గారు ఇది ఇనిషియేట్ చేసి ఫైల్ ముందుకు నెట్టారు కాబట్టి మేమందరం ఇప్పుడు 3,500 మంది డాక్టర్లు స్టేట్ లో బెనిఫిట్ అయ్యాము. సో ఈ ఉత్సాహంలో మేమందరం కూడా ఇప్పటి వరకు వర్క్ చేసేదానికంటే కూడా ఇంకా బాగా వర్క్ చేసేదానికి మేము కూడా గవర్నమెంట్ గివెన్ టెక్ పాలసీ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ తరఫున వాళ్ళకి కావాల్సింది ఏంటి, మంచి సర్వీసెస్ డాక్టర్స్ అనే వాళ్ళు పేదవాళ్ళకి ఇవ్వటం. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ తీసుకుని వచ్చి మనకి 3 స్లాట్స్ పెట్టారు, సో ఆ ఫుల్ టైం డాక్టర్స్ అనేవాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. సో ఏదో ఒక సర్వీసెస్ అనేది అక్కడ ఇస్తూనే ఉంటారు గవర్నమెంట్. సో ఈవినింగ్ 4 o'clock వరకు మేమందరం కూడా అక్కడే అటెండ్ అయ్యి అందరికీ కూడా మంచి సర్వీసెస్ ఇవ్వడానికి మాకందరికీ కూడా మంచి ప్రోత్సాహకంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.